मुसकल लेते अन्नी तोलगिस्तुन्नप्पुडु मिम्मल्नि दानिके मल्ली परिमितं चेसि एस्टाब्लिश चेस्तुन्नारु कदा दानि नुंचि मीरु एला बयटपड़तारु మిమ్మల్ని ఒక ఒక సెక్షన్ కే ప్రతినిధిగా చూపిస్తున్నారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు నేను అంటంది మన అమల ఇప్పుడు ఈ జరుగుతున్న అమలాపురంలో నేను ఇన్చార్జినండి అమలాపురం సభకి నేను ఇన్చార్జిని నేను చూసా అమలాపురంలో కేవలం కాపులొక్కులు కాదు అమలాపురంలో ఇంకా ప్రధానమైన కులాలు కూడా ఉన్నాయి కానీ అమలాపురంలో మీటింగ్ అయ్యే టైంలో ఏ ఒక్కరు ఇంట్లో లేరండి ఏ ఒక్కరు ఇంట్లో లే అందరూ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జయజయాలు కొట్టారు ఇది మాది మేము మాకు ఆయన చెప్పింది ఒకటే మన ధర్మం ఏంటి మనం కుల పార్టీ కాదు కుల రాజకీయాలు రాజకీయాలు కులాల కోసం చేయలేదు మనం మనం రాజకీయం చేస్తున్నాం అంటే మన ధర్మం ఏంటి ప్రజలందరికీ మనం పెద్ద పెద్దోళ్ళలాగా ఉండాలి మనం ఒక తండ్రి స్థానంలో ఉండాలి కాబట్టి అందరూ సమానంగా ఉండాలి సరే ఈ రోజు మీరు అనొచ్చు ఒక కులం మిమ్మల్ని మరి మొత్తానికి తీసుకుంది కదా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాపు కులంలోని ప్రతి ఒక్కరు కూడా మీకు ఓటు వేయాలని అంటున్నారు కదా అని మేము ధర్మంతో ఉన్నామండి మేము ఒక ఒక కుటుంబంలోనే ఒక కుర్రోడు ధర్మంతో నడిచినప్పుడు ఆ కుటుంబానికి పేరు వస్తుంది ఆ కుటుంబానికి ఆయుష్ వస్తుంది ఒక పది పదికి పది తరాలు ఏ పాపం లేకుండా ఆ పుణ్యాలన్నీ ఆ కుటుంబానికి వెళ్తాయి అలాగే మేము చేసే ధర్మం మేము చేసే ఇవి అవన్నీ కూడా కేవలం కాపులకే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది గతంలో మనం ఏమనుకున్నాం మా పద్ధతులు ఇలాగే ఉంటాయి మా పద్ధతులు మా ధర్మం ఏంటి మేము అందరినీ సమానంగా చూసుకోవాలి అనేది మా ధర్మం మా రాజకీయ ధర్మం మేమే కులం కోసం ఒక కులం కోసం మాట్లాడే పరిస్థితి లేదు అయితే ఇక్కడ మీకు చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఈ రోజు కళ్యాణ్ గారిని తప్పుపట్టలేరు ఎవరన్నా వచ్చి ఏదన్నా పోద్దామన్నా క్లియర్గా నేను ఓపెన్ చెప్తున్నా ఆయన పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు తెలిస్తే చాలు ఇప్పుడు గతంలో ఏమనుకున్నాం రాజులు యజ్ఞ యాగాలు చేస్తారు ఆ యజ్ఞ యాగాలు ఎందుకు చేస్తారు ప్రజల కోసం చేస్తారు రాజ్యం కోసం చేస్తారు ఆయన రాజు ఒక్కడే ప్రజల కోసం ఆయన చేస్తే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు ఇప్పుడు ఒక్క రాజుని చూపించండి యజ్ఞయాగాలు చేసిన రాజుని ఏది ప్రజల కోసం చేసే రాజుని ఈరోజు 4 నెలలకి ఆయన పూర్తిగా ఈ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ కూర్చున్నాడు ఇవన్నీ ఆయన మనస్తత్వం నేను ఓపెన్ గా చెప్తున్నా ఆయన ఒక్కడి కోసం 100,000 రూపాయలు 2 లక్షలు ఏమండి చాలా సింపుల్ లివింగ్ అండి ఆయన నేను ఓపెన్ చెప్తున్నా చాలా సింపుల్ లివింగ్ మా అంటే ప్రజల నుంచి లేకపోతే అభిమానులు ఇలాంటి విపరీతమైన రష్ ఉంటుంది కాబట్టి ఆయనకి సెక్యూరిటీ అవసరం కానీ ఆయన ఎంత సింపుల్ లివింగ్ అంటే నేల మీద పడుకోమంటే నేల మీద పడుకుంటారు టీ తాగేసి బతికేస్తారండి టీ కూడా ఇవ్వకపోయినా పర్లేదు సింపుల్ లివింగ్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ చెప్పండి ఈ చెప్తున్నారు ప్రజల మూడ్ ఎలా ఉంది లేదా నేను దగ్గర ఉన్నానండి సభల్లో ఇన్ఛార్జిని చెప్తున్నారు నేను పక్కన పెడితే ఒక అనలిస్ట్గా మీరు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు ఆ లంచ్ మీటింగ్లో ఒక సెక్షన్ వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్మెంటు డబ్బులు బిల్డింగులు కట్టుకోవడానికి ఇస్తున్నారు సరే వాళ్ళని ఇక్కడికి పంపిస్తున్నారు అసలు తోట చంద్రశేఖర్ గారి నియామకం కూడా ఈ కార్యక్రమంలో చీలికలో భాగమే అనేది ఇంకొక చర్చ ఉంది ఈ రిటైర్డ్ అయిపోయిన ఈ వ్యక్తులందరూ వచ్చి చెబితే అసలు వినే పరిస్థితి ఉందంటారా అక్కడ ల్యాండ్లు ఇచ్చేసి అక్కడ బిల్డింగులు కట్టి అక్కడ కార్పొరేషన్లు కడితే ఇక్కడ వీళ్ళు వచ్చి చెబితే వినే అవకాశం ఉందా అలాగే పవన్ మాట వింటారా ఇప్పుడు చీలనివ్వను అని అంటున్నారు ఏకీకృతం అయ్యే అవకాశం ఉందా చీలే అవకాశాలు ఉన్నాయా మీరు అసలు ఎలా చూస్తారు ఇవన్నిటిని డాట్స్ కలిపినప్పుడు విజయచంద్రిక గారు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే మేడం మనం ఏదన్నా ఎవరినన్నా గెలిపించాలి అంటే బేసికల్గా ఏంటంటే దానికి రకరకాల సమీకరణాలు కలిసి రావాలి అందరినీ కలుపుకుపోవాలి లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లు ప్రజల్ని కల్పించేసి చిలికలు పాలికలు చేసేసి మనం ఒడ్డును పడవచ్చు ఇందాక విజయకుమార్ గారు ఒక చక్కటి పాయింట్ చెప్పారు 80% ప్రజలు వ్యతిరేకిస్తున్న 20% మందితో మెజారిటీ సాధించి అధికారంలో రావచ్చు అని చెప్పారు మేడం అది వాస్తవానికి కొంతవరకు కరెక్టే అది కానీ అదే ప్రజలు ఎవరినన్నా ఓడించాలి అనే కష్టం ఉంటే ఎన్ని చిలికలు పాలికలు చేయాలని ప్రస్తుతం ఇది ఎన్నో ఎలక్షన్స్ లో ఎన్నో చోట్ల గ్రామస్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు ఎన్నో సార్లు ప్రతిబింబించింది మేడం ఒకళ్ళని ఓడించాలి అనుకున్నప్పుడు ఆ చీలికల పాలికలకి లేకపోతే ఆ కుతంత్రాలకి లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ కథనాలకు మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న ఫ్యాబ్రికేటెడ్ కథనాలకు లేదా ప్రయత్నాలకు ఆ ప్రజలు ప్రభావితం కాదు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మేడం ఖచ్చితంగా ప్రజలు ఒక డెసిషన్కి వచ్చేసారు ఇక్కడ ముందు మనం
ఆంధ్రప్రదేశాన్ని బతికి బట్ట కట్టాలి. ఇక్కడ నేను ఒక వర్గమో కులమో మాట్లాడలేదు మేడం, టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతికి బట్టి బట్ట కట్టాలంటే ఒక వ్యక్తిని ఇంటికి పంపించాల్సిందే. ఈ రాష్ట్రం ఇందాక మనం మన రాజా మాస్టర్ కూడా చెప్పారు, 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మనం. కనీసం 2-3 తరాలు కోలుకొని విధంగా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. కనీసం దాన్ని బతికి బయట కట్టాలి అంటే ముందు ఈ వ్యక్తిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయినప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మనం ఎవరు ఎన్ని అనుకున్నా ఎలా కనపడినా పైకి ఏది కనపడినా మేడం ఒకటి మాత్రం నేను తెలుసాను మేడం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గాని ఇక్కడ కూడా అన్నాను. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారితోనే కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఎంట్రీ ఇచ్చి పోటీ చేసినప్పుడు ఇద్దరితో పోటీ పడాలి, ఆ శక్తి వీళ్ళకి సరిపోతుందా? గతంలో చేసినవే చెప్పుకోలేక ఫెయిల్ అయ్యారు వీళ్ళు, వాళ్ళ ట్రాప్ లో పడి. మరి వీళ్ళ అమాయకత్వమా వాళ్ళు తెలివితేటలా అనేది కూడా పాయింట్. ఇక్కడ ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం, మనం నేను అదే చెప్పదలిచాను. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ గాని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుకో గాని మోడీ అనుకో గాని ఎవరు ఎన్ని మాట్లాడినా పైకి ఎన్ని రకాలుగా కనపడినా ఏ రకంగా కనపడినా వీళ్ళ ముగ్గురు ఒక తాను ముక్కలే మేడం. ఈ ముగ్గురు ఒకళ్ళ అధికారాన్ని ఒకళ్ళు కాపాడుకోవడం కోసం వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళ ఎవరన్నా ఒకళ్ళ అధికారం కోల్పోతే దాని ప్రభావం ఖచ్చితంగా మిగిలిన ఇద్దరి మీద ఉంటుంది మేడం. సహజంగా ముందు చెప్పాలంటే తెలంగాణలో ముందు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఏమంటే ముందు రావాలి షెడ్యూల్ ప్రకారం. తెలంగాణలో కనుక కేసీఆర్ కనుక అధికారం కోల్పోతే దాని ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రహస్య మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ, ఎందుకంటే హైదరాబాద్ తో ఉన్న అనుబంధం, హైదరాబాద్ తో ఉన్న వ్యాపార రాజకీయ సామాజిక సంబంధాలు, ఎందుకంటే సుదీర్ఘకాలం హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా డెవలప్ అయింది, ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా డెవలప్ అయింది, వీటి హైదరాబాద్ లో ఉన్న అధికారం ఉండడం అడ్వాంటేజ్ కానీ ఖచ్చితంగా దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. అట్లాగే కేసీఆర్ ఓడిపోయి కనుక అక్కడ కాంగ్రెస్ కనుక వస్తే దాని ప్రభావం దేశ స్థాయిలో కూడా పడి మోడీని కూడా కిందకు లాగడం ఖాయం మేడం. అందుకనే వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు కూడా ఒకరికొకరు సహకరించకుండా పైకి ఎన్నో కనిపించదు మేడం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పైకి చాలా కనిపించి వస్తుంది. వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, విమర్శిస్తున్నారు, లేకపోతే అక్కడ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అసలు కేసీఆర్ మీద కాళ్ళు దూగుతున్నారు, లేకపోతే ఇక్కడికి వచ్చేసరికి అమిత్ షా గానీ నడ్డా గానీ వచ్చి మనకి జగన్ మీద విమర్శలు చేశారు. ఈ రోజు ఇప్పుడు న్యూస్ పేపర్ లో చూద్దాం మేడం, ఆర్పే జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ఆయుర్వేదం మీద కేంద్రం, ఆర్పే జోన్ లో ఇళ్ల నిర్మాణాలు అనేది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, సిఆర్డిఏ చట్టానికి వ్యతిరేకంగా ఉంది, అమరావతిలో కూర్చున్న రైతులకి అమరావతి భూములు ఇచ్చిన రైతులకు ఒప్పందానికి వ్యతిరేకంగా ఉందని కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆఖరికి దాని మీద కోర్టు తీర్పు కూడా ఉంది. ఇక్కడ ఇచ్చే ఇళ్ల స్థలాల మీద కోర్టు యొక్క తుది తీర్పు వరకు వెయిట్ చేయాలి, కుదిరిపో యొక్క దానికి లోపలే ఉండాలని చెప్పి